టాలీవుడ్లో మోస్ట్ లక్కీ హీరోయిన్ శృతి హాసన్ అవును మీరు సరిగ్గానే విన్నారు రెండు వేల ఇరవై మూడులో చిరంజీవి బాలకృష్ణ ప్రభాస్ లాంటి హీరోలు హిట్ కొట్టారు అయితే వీళ్ల సినిమాలన్నింటిలోనూ శృతి హాసన్ ఉంది అలా ప్రస్తుతం అదృష్ట కథానాయికగా మారిపోయింది వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె రహస్యంగా పెళ్లి చేసుకుందనే న్యూస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది ఇంతకీ అసలేం జరిగింది ఈ వార్త ఎందుకొచ్చింది గతంలో హీరో సిద్ధార్థుతో శృతి హాసన్ రిలేషన్లో ఉందని వార్తలొచ్చాయి కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరూ సెపరేట్ అయిపోయారు కొన్నాళ్లకు ఓ ఫారినర్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది పెద్ద టైం తీసుకోకుండానే ఇతడికి కూడా బ్రేకప్ చెప్పేసింది కొన్నాళ్ల నుంచి అస్సోంకి చెందిన డోడుల్ ఆర్టిస్ట్ శంతను హజరికాతో కలిసి ఉంటోంది శృతి అయితే శంతను తన ఫ్రెండ్ అని చెబుతూ వస్తోంది కానీ వీళ్లని చూస్తే మాత్రం అలా అనిపించదు ఇకపోతే బాలీవుడ్లో ఈ మధ్య ఒర్రీ అనే వ్యక్తి ఫేమస్ అయ్యాడు పలువురు హీరోయిన్లతో ఫొటోల్లో కనిపిస్తున్న ఇతడు తాజాగా ఓ ప్రశ్నకు బదులిస్తూ పై కామెంట్స్ చేశాడు అనవసరమైన యాటిట్యూడ్ చూపిస్తుందని తనతో కూడా రూట్గా ప్రవర్తించిందని ఒర్రి చెప్పాడు శృతి భర్త శంతను మాత్రం తనకు మంచి ఫ్రెండ్ అని అన్నాడు ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై స్పందించిన శృతి హాసన్ నేను పెళ్లి చేసుకోలేదు అయినా ఈ విషయాన్ని ఎందుకు దాచిపెడతాను నా గురించి తెలియని వాళ్లు నోరు మూసుకుంటే మంచిది అని ఒర్రీ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చింది